విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించవచ్చునని పిల్లలకు సెల్ఫోన్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయగారావు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మేబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల అధ్యయన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించి తమ తల్లిదండ్రులను పెద్దలను అనాథ వృద్ధాశ్రమాలకు పంపించబోమని బాగా చదువుకుంటామని పిల్లల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పిల్లల తల్లిదండ్రులపై పూలరెక్కలు వెదజల్లడాన్ని మంత్రి ఎర్రబల్లి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవీందర్రావు వందే మాతరం ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారని ఈ విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉంటారని ఈ తరహాలో రాష్ట్రమంతా శిక్షణ ఇవ్వగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా ఇలాంటి ఫలితాలు సాధించాలన్నదే ప్రభుత్వ ఆలోచననని చదువు అభివృద్ధి విషయంలో నా అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. కిషోర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ